हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नमस्ते। मैं दम बिर्यानी चेयडम रेडी अवुतुन्नामंडि। चिकेन एमो इला पसुपु उप्पु वेसि कडुक्कोनि इलागंडि बांडिलो पेट्टि मुंदु कोंचेम हीट चेसुकोवालि। फ्रेंड्स, इगोंडि ई विधंगा मुक्कल्नि बागा वेपबेट्टालि। फ्रेंड्स, इगोंडि इप्पुडु इलागा दग्गरिकि वेगिन तर्वात मसाला दिनुसुलु इक्कड उन्नायि। ई मसाला दिनुसुलु इविलागा मनं वेसुकुंटां। चिकेन लो डैरेक्ट गा वेस्तां, मिरियालु वेसामंडि। इप्पुडु लवंगालु वेस्तुन्नामु, साजीरा वाटि इलाची साजीरा चील की अलग जील वेस्तना अंदर अलग लवंग पुव अवी अलगे चक् चको इला वैसे पचिमीर्ची रूम पचिमीर्ची अंदर फ्राइड आन पे अंदर वेसे अलग पेस्ट वेस्तना अंदर रूम स्पून मूर्ण स्पून मन तक केजी चिकेन की इवे तीसुकुन्नामु इला कलिपि पेट्टुकुंटामंडि। इगोंडि इप्पुडु आकुलु मेमु इला चिम्पिसि इला वेसेसुकुंटामु। इप्पुडु मत्तंत कलिपि पेट्टुकोवालि। कलिपि पेट्टुकोनि वाटर अंत अयिपोतुंदि कदा, इंदुलो कोंचेम 2 स्पून आयिल कूडा मेमु वेसेसामंडि। केजी चिकेन की ई विधंगा चेसुकुंटामु। ओ बंद चेसि इला कलिपि पेट्टुकोनि पेरुगु वेसुकुंटामु। इगोंडि पेरुगु इला वेस्तुन्नामु। మనం కొద్దిగా వాటర్ మనం చికెన్ తెచ్చినని కడి పెడతాం కాబట్టి ఆ వాటర్ పోవడం కోసం మేము ఇప్పుడు ఇలాగా కొద్దిగా వేట్ చేసామండి చికెన్ ని। చికెన్ మనకి కే చికెన్ కి కనీసం ఒక 1 కేజీ పెరిగిన పడుతది। మీకు మామూలు చూపించడం కదా, ఒక రెండు వేసామండి। ఇప్పుడు వేస్తాం మళ్ళీ పడుతుంది। ఫ్రెండ్స్, ఇగోండి ధనియాల పొడి పౌడర్ అండి, చికెన్ మసాలా పౌడర్ అండి వేస్తాం। ఒక పౌడర్ వేసాం, గరం మసాలా పౌడర్ అండి ఇది, గరం మసాలా పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్ అండి। ఇప్పుడు ఈ విధంగా కలిపి పెట్టుకుంటాం మొత్తాన్ని। మనం మసాలా పౌడర్ లేసం కదా, నిమ్మకాయ ఇలా పిండుకొని ముక్క కట్ చేసి ముక్కుని ఇలా వేసుకోవాలి మనం। తసమంత సిగొండి కారము, ఇప్పుడు కారం కూడా వేసేస్తున్నాం। ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు మనం స్పైసీ ఎంత ఉంటుందో దాని బట్టి కూడా వేసేస్తున్నాం। ఆల్రెడీ కడిగి పెట్టాం కదండి పసుపు అందులోని, ఇందులో కూడా మళ్ళీ వేస్తాం। పుదీనా కొత్తిమీర ఇలా కడిగి పెట్టుకొని ఇలా వేసుకుంటాం అండి। మనకి టేస్ట్ బా రావాలంటే పుదీనా కొత్తిమీర కంపల్సరీగా వేసుకోవాలి। ఇప్పుడు చికెన్ మ్యాగ్నెట్ ఈ విధంగా కలిపి పెట్టుకుంటున్నాం అండి మేము। ఫ్రెండ్స్, తగినంత సాల్ట్ ఇప్పుడు వేసుకుందామండి। ఆల్రెడీ కడిగి పెట్టేటప్పుడు వేసాం సాల్ట్, మళ్ళీ అనేసి మనకి ఎక్కువ దమ్ బిర్యానీ కాబట్టి సాల్ట్ ఎక్కువ పడుతుంది। ఫ్రెండ్స్, ఇగోండి రైస్ ఈ విధంగా మేము నానబెట్టుకున్నాం। ఇలాగా మనం వేట్ చేసుకున్న వాటర్లో సాల్ట్ వేసుకుంటున్నాం, తగినంత రైస్ వేసుకుంటాం కదా। ఆయిల్ ఒక 3 స్పూన్లు వేసుకుందామండి, రైస్ మనకు పొడి పొడిగా బాగా వస్తుంది। ఆకు వేస్తున్నాం, బిర్యానీ ఆకు వేస్తున్నాం। అక్కడ పువ్వు, ఆకులు, చెక్కలు, సాజీరా, లవంగాలు, ఇలాచి అండి, జీలకర్ర, చిన్న జీలకర్ర అండి తెస్తున్నాం। జీలకర్ర వేసి వాటర్ బాగా ఫ్రెండ్స్ ఇవ్వండి। మేము ఒక బాండి తీసుకుంటాం, ఈ బాండిలోని ముందు ఆయిల్ వేసుకుంటున్నాం అండి। మనం చికెన్ వేస్తాం కదా అడుగు పట్టుకొని ఉండడానికి, మొత్తం చుట్టూవర కలిపిసి పెట్టేసాం అండి। ముందు చికెన్ ఈ విధంగా ఈ బాండిలో వేస్తున్నాం ముందు। ఫ్రెండ్స్ ఇవ్వండి, ఈ విధంగా వేసి మరగాలి। ఈ ఎసట్లోని ఈ రైస్ మనం నానబెట్టుకున్న రైస్ ఈ విధంగా వేసుకోవాలి। ఫ్రెండ్స్, ఇగోండి ఈ విధంగా పొడి పొడిగా రావాలంటే మనం కొంచెం ఆయిల్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి రైస్ ని। మ్యాగ్నెట్ ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు చికెన్ మీద కొత్తిమీర, పుదీనా ఈ విధంగా వేసుకుంటున్నాం। ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలా వేసేస్తున్నాం। ఫ్రెండ్స్ ఇగోండి రైస్ ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి। ఇలా ఉడుకుతున్న టైంలోనే మనం తీసి మనం చికెన్ కలుపుకున్న దాంట్లో ఇలా వేసేసుకోవాలి। ఇలా మన పలుకు మీద తీసుకుంటే మనకి రైస్ చాలా దమ్ బిర్యానీ బాగా పొడి పొడిగా వస్తుందండి। ఇలా కలిపి పెట్టుకోవాలి। ఇప్పుడు దీని మీదేమో పుదీనా, కొత్తిమీర, ఇలా పైన ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా వేసుకోవాలి। ఇలాగ మసాలా కొద్దిగా చల్లుకోవాలండి। ఇప్పుడు రైస్ ఇలా వేస్తూ ఉండాలండి, ఇలా కుక్ అవుతూ ఉండాలి, కొద్ది సిమ్లో పెడుతూ చేసుకోవాలి మనకి। ఇప్పుడు కొంచెం గట్టిగా కాకుండా మనకి పలుకులాగా ఉండేటట్టు చూపిస్తారు। ఇట్లా ఉండేటట్టుగా ఉంటే రైస్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే చికెన్ మసాలా లైట్గా వేసుకుంటాం, పుదీనా వేసాం, చికెన్ మసాలా ఇంకో లేయర్ రైస్ వేసుకున్నామండి। ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకున్నామండి రైస్ని। రైస్ ఎలా అయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర, పుదీనా ఈ విధంగా వేసుకొని ఫ్రైడ్ వేసుకొని పైన వేసుకుంటామండి। ఇప్పుడు నిమ్మకాయ కూడా పిండుకోవాలి, ఇలా పిండేస్తాం నిమ్మకాయ అండి। ఇప్పుడు కొంచెం కలర్ వేసుకుంటున్నాం, కలర్ అంటే కలర్ కాదు, దీన్ని పసుపు కొంచెం కలుపుకుని వాటర్ వేసుకుంటున్నాం, మనకి హెల్దీకి మంచిది కదా।